అమ్మాయిల విషయంలో మనకు బొమ్మలు కనపడ్డాయి తప్ప బొమ్మలు వేయలేదు ఎప్పుడు. నువ్వు నువ్వు ట్రై చేసేప్పుడు నేను అసలు ప్రయత్నిద్దాం మరి. నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే ఆ బొమ్మ వేసే ఛాన్స్ ఇప్పుడు లేదు, అలాగో పెళ్ళింది కాబట్టి ఇంటికి వెళ్తే బొమ్మ పడుతుందంటే ఇప్పుడు సరదాగా అలా ఊరికే ప్రయత్నం. ఒక ఒక 15 ఏళ్ల క్రితం నన్ను అడుగుంటే ఎలాంటి బొమ్మ వేసుండేవాడిని, ఇది కూడా డేంజరస్ అంటే 15 ఏళ్ల క్రితం నేను కాదని అసలు వద్దు. ఇప్పుడు ఇంటికి వెళ్తే ఓకే, ఊరికే అలా ఏదో బొమ్మ వేద్దాం కాసేపు. నేను చేస్తారు కదా స్టాచ్యూరీ వార్నింగ్స్ ముందు చెప్పాలి, ముందు చెప్పాలి చెప్పాలి అమ్మా నన్ను క్షమించు, ఇది ఊహ అంతే. నా ఊహ కూడా కాదు, నేను మౌలిలా ఫీల్ అయ్యి నేను కనుక ఆ పాత్రలో ఉంటే అలా ఈ కథ కనుక ముందు బాగా కవర్ చేశానా? కమ్ ఆన్ లెట్స్ స్టార్ట్. కాదు అసలు మామూలుగా అంటే ఏ వయసులో నీకు ప్రేమ అనే థాట్ వచ్చింది? అసలు ప్రేమ అంటే ఏంటి నీకు చిన్నప్పుడు? చిన్నప్పుడు ప్రేమ అంటే మనకి ఫ్రైడే ఫ్రైడే మారేది వచ్చే కొత్త రిలీజ్. అదేంటి సినిమా హీరోయిన్ మీద ప్రేమ? అలా కాదు, ఆ సినిమాలో చూపించిన ప్రేమే ప్రేమ. ఇప్పుడు ఆ సినిమాలో ఒక అరే ఇదిరా ప్రేమ అంటే అని ఒక అందులో ఒక ఏదో లవ్ సీక్వెన్స్ ఏదో చూస్తాం కదా, ఓసా ఇది కదా ఇలా ఉంటుంది కదా అనుకునే వాళ్ళం. నెక్స్ట్ ఫ్రైడ్ వచ్చిన దాంట్లో కొత్తగా చూపించేవాళ్ళు. సో దాంట్లో డిఫరెంట్ డైమెన్షన్ అన్నిటికంటే నీకు ఫస్ట్ గుర్తున్న లవ్ స్టోరీ ఏంటి అలా అనుకుంటే? బాగా లవ్ స్టోరీగా గుర్తు అంటే సినిమాల్లో అంటే అప్పుడు గీతాంజలి అనమాట. గీతాంజలి ఫస్ట్ ప్రేమ మీద గురించి వచ్చిన సినిమా, సినిమాల్లో డెఫినెట్ ప్రేమ ప్రేమ గారి ప్రేమ. అండ్ అంటే చైల్డ్హుడ్ లో టీన్స్ కు ముందు చాలా చిన్నప్పుడు ఊహ తెలిసినప్పుడు అంతే అంతే ఊహ తెలిసినప్పుడు నానికి ప్రేమ అనే సినిమాతో ప్రేమ అని తెలిసింది. నోట్ దిస్ పాయింట్. ఎస్ ఆ తర్వాత యాక్చువల్లీ కొంచెం ప్రేమ గురించి ఆలోచించే టైంకి సఖి సఖి అహందం సునియోరి అది హిందీ కదా సారీ. సో ఇప్పటికప్పుడు మనకి ప్రేమ అనే ఎక్స్ప్రెషన్ మారుతానే ఉంది. అంటే స్కూల్లోనేమో సినిమాలు సినిమాలు చూసి సినిమాలు ప్రేమ ఇలా అనుకునే వాళ్ళం అప్పుడు ప్రేమ. తర్వాత ఇప్పుడు కాలేజ్ వయసు ఉంటుంది కదా, కాలేజ్ వయసు వచ్చినప్పుడు మనం అంటే యాక్చువల్గా అప్పుడు యాక్షన్లోకి దిగాలి. అంటే ప్రపోజ్ చేసుకోవడాలు లేదంటే అమ్మాయికి యూనో ఒక అమ్మాయిని టార్గెట్ చేసి ఐడెంటిఫై చేసి ప్రపోజ్ చేయడాలు. అది ఎప్పుడు స్టార్ట్ అయింది మీ లైఫ్లో? అంటే ఇప్పుడు ఇవన్నీ మీ ఇంటికి వెళ్ళాక డిస్ప్యూట్లు వస్తాయి అనుకుంటే ఐడెంటిఫై చేసి టార్గెట్ చేయాలంటే కొంచెం వైలెంట్గా ఉంది సౌండే, బట్ అలా కాదు కానీ నేను కరెక్టే వస్తున్నానా అదేంటి తల గుడ్డు అన్నట్టు చిత్రం వల్లరే చిత్రంలో ఏదో ట్రై చేస్తే ఏదో వస్తున్నట్టు. అమ్మాయి ఇది అమ్మాయి అంటే వెళ్ళి దాన్ని అడుగురా, వెళ్ళి దాన్ని అదే అదే లేదు బట్ ఏదో క్రాక్ చేస్తాను నమ్మకం ఉంది నాకు నా మీద. చిన్నప్పుడు ఈ టీచర్ అంటే నాకు ఇష్టం అదే ఉండేది, అదే ఉండేది నాకు అన్ఫార్చునేట్ స్కూల్లో ఉన్నప్పుడు. బట్ నాకు అన్ఫార్చునేట్ గా తర్వాత నారాయణ బాయ్స్, తర్వాత వెస్లీ బాయ్స్ సెకండరీ బ్యాడ్. సో బాయ్స్ బాయ్సే, సో ఎప్పటికి చెప్పినా సరే నేను ఆ టీచర్ అంటే ఇష్టమే చెప్పాల్సి వస్తుంది అదేనా తర్వాత. బట్ కానీ చాలా విచిత్రమైన ఫీలింగ్ కదా అది. అంటే సినిమాలు చూసి చిన్నప్పుడు ప్రేమ అనుకుంటాం, తర్వాత మనం కాలేజీలోకి వెళ్ళినప్పుడు ప్రేమ అనుకుంటాం ఒక పాయింట్లో. అవును, ఏదైనా సినిమా ప్రభావం మన మీద చాలా ఎక్కువ కదా. చాలా సినిమాల్లో లవ్ మనకి బాగా అవును చిన్నప్పటి నుంచి. ఎస్ మన దేశంలో ఎక్కువ, ఇంకా మన తెలుగులో ఇంకా ఎక్కువ. నేనైతే అసలు ఇంద్ర మన మురారి సినిమాల్లో సోనాలి బింద్రే గారు అసలు అసలు ఇంకా యూజ్ యువర్ డ్రీమ్ గర్ల్ అని స్లామ్ బుక్స్ అన్నిట్లో ఎస్ సోనాలి బెంద్రే అని రాసుకున్నాడు చిన్నప్పుడు సినిమాల్లో. తర్వాత అంటే సోనాలి బెంద్రే యాజ్ మురారి 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 ఇంద్ర డెఫినెట్లీ లవ్ లవ్ ఐటమ్స్ లో నువ్వు 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 నువ్వే నువ్వే నువ్వు పాట పాట రైట్ రైట్ రైట్. కానీ చాలా అంటే ఏ వయసులో ప్రేమ అనేది యాక్చువల్గా తెలుస్తుంది అనే దానికి ఆన్సరే లేదు కదా వాస్తవానికి. లేదుగా ఎప్పటికీ తెలియదు, ఇంపాసిబుల్. అంటే ఇప్పుడు నువ్వు ఆ మాట అనలేవు, అది వేరే విషయం. అవును అని కాదు అంటే తెలుస్తుంది, తెలిసిందని అనిపిస్తుంది, బట్ అది మారుతూ ఉంటుంది. కొంచెం ఒడిగడికి కూడా అదే ప్రాబ్లం, అది కాదేమో ఇదేమో ఇది కాదేమో అదేమో అని మారుతూ ఉంటుంది. ఎప్పుడు కరెక్ట్గా ఫైనల్గా రీచ్ అవుతాం అన్నది నాకు తెలుసు, అది నెవర్ ఎండింగ్ క్వశ్చన్, నెవర్ ఎండింగ్ స్టోరీ. దిస్ లవ్ స్టోరీ కెన్ నెవర్ బి ఎండ్. ఎస్ పార్ట్నర్షిప్ ప్రేమ అనే పార్ట్నర్షిప్లో ఓకే. మొత్తానికి ఈ స్కూలు కాలేజు సినిమాలు ఈ ఎఫెక్ట్లన్నీ అయిపోయిన తర్వాత ఏదో ఒక పాయింట్లో అంటే వయసులోకి వచ్చిన తర్వాత కెరీరు ఇదంతా అయిన తర్వాత ఓ అమ్మాయి ఓకేరా
ఇప్పుడు మనం సెటిల్ అయ్యాం, నౌ వీ హ్యావ్ టు గో ఫర్ కంపానియన్షిప్. అంటే ఓకే, ఈ అమ్మాయితో నేను జీవితాంతం ఉండాలనుకుంటున్నాను అనే పాయింట్ నీకు ఎప్పుడు వచ్చింది ఈ అమ్మాయితో అంటే? అదే అంజుతో. ఎందుకో ఐ థింక్ ఐదేళ్ళ క్రితం మన అంటే యు స్టార్టెడ్ ఫాలోయింగ్ యువర్ ప్యాషన్ అండ్ దెన్ యు వర్ బిజీ. అది స్టార్ట్ అయిపోయి బిజీ ఉన్నాను. ఒక వ్యక్తిని కలిశాను, నా నా ఫ్రెండ్ వాళ్ళ కజిన్ అయితను, తన ద్వారా కలిశాను. ఇనీషియల్గా ఏం లేదు, చాలా సరదాగా మాట్లాడే, చాలా హ్యాపీగా మాట్లాడే. నాది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అమ్మాయిలు మాట్లాడటమే ఫ్రీ, బాయ్స్ కాలేజ్ నారాయణ అసలు లేదే, ఏంటి మన ఇంత ఇంత ఓపెన్గా ఇంత ఫ్రీగా మాట్లాడుతుంది అనే అనే ముందే అక్కడ చాలా స్పెషల్గా ఫీల్ అయిపోతాం కదా. తర్వాత ఎందుకో చాలా రోజులు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్. వైజాగ్ ఐ రిమెంబర్ యువర్ మినుగురు పురుగుల స్టోరీ. చాలా కుదిరింది అంతే, కొన్ని కొన్ని కుదిరితే మనకు అలా రాసి పెట్టుంటే. సో అది కాస్త ఇలా రోజు మాట్లాడే కొద్దీ ఎందుకో ఈ అమ్మాయిని అమ్మాయిని బాగా అర్థం చేసుకుంటుంది. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇష్టపడటం వేరు, తర్వాత లైఫ్ ఊహించుకోగలగటం వేరు కదా. కరెక్ట్, మంచి పాయింట్, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆన్. ఎందుకు కొంతకాలం మాట్లాడిన తర్వాత లైఫ్ని ఊహించుకోగలను అనిపించింది. అంటే ఎంత టైం పట్టింది దానికి? ఒక మూడేళ్ళు, త్రీ ఇయర్స్, మూడు నాలుగేళ్ళు, త్రీ ఇయర్స్. అప్పుడు ఒకసారి కానీ అప్పటికి మనం ఏంటి, మనం వన్ ఫిల్మ్ ఓల్డ్, ఫ్యూచర్ ఉందా ఫ్యూచర్ లేదా ఇక్కడ. దిస్ వాస్ వెన్ యు మెట్ హర్ ఆర్ నో నో నో, ఆఫ్టర్ ఫోర్ ఇయర్స్ ఐ వాజ్ టూ ఫిల్మ్స్ ఓల్డ్ ఏదో. వెన్ ఐ మెట్ హర్ ఐ వాజ్ అన్ ఐడి అబౌట్ టు యాక్ట్ ఇన్ అ ఫిల్మ్. ఓకే, సో ఆల్మోస్ట్ లైక్ ఓకే, యువర్ కెరీర్ అండ్ యువర్ లవ్ స్టోరీ ఎవ్రీథింగ్ అన్ని పారలల్ 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 యా. సో ఒక నిమిషం, అమ్మాయిని కదా వేయాల్సింది, నేను అబ్బాయినే చేస్తున్నానా? కాదు కాదు, ఓయ్ సరే, నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నీ బొమ్మ చూసిన తర్వాత. కమ్ ఆన్ లెట్స్ ట్రై. ఓకే, వండర్ఫుల్. ఆ ఫీలింగ్ ఎప్పుడో ర్యాండమ్గా ఇదే అలా ఊహించుకోగలను అని ఫీలింగ్ వచ్చింది. కానీ అప్పటికి మనకి మనం ఇంకా సెటిల్ అవ్వాలి లైఫ్లో, ఫ్యూచర్ ఏంటో తెలీదు. వాళ్ళంతా బాగా చదువుల మీద ఫోకస్ చేసిన ఫ్యామిలీ అది. అదే మనమేమో చాలా బ్యాడ్. అయితే నువ్వు ఏమి రాదు రాదు అని చెప్పి అద్భుతంగా చేస్తున్నావు, నేనేమో కాపీడికి ఏమైంది అయితే అక్కడ? మరి సినిమాలో ఎలా చేసావు మెదర్ యాక్టింగ్? సినిమాలో వీడిది అంటే యాక్చువల్ పెయింటింగ్ ని మొత్తం గిల్మా చేసాం మేము. వీడిది ఏంటంటే ఇట్లా పెయింట్ ఇసిరి మొత్తం అలకడాలు అలాంటివన్నీ చేసాం అనమాట. ఇలా సొంత అట్టు కష్టమే. నేను నేను కూడా మెసేజ్ చేస్తున్నాను చూడు, నువ్వు అలా అంటున్నావు అని చెప్పి. సో అదే ఒకరోజు ఫోన్లో నేను బేసిక్గా లవ్ యూలో తగ్గతలు ఏమీ లేవు. డైరెక్ట్గా ఒక ఐదేళ్ల తర్వాత అన్ని పరిస్థితులు బాగానే ఉంటే అమ్మ నాన్న వచ్చి మాట్లాడమంటారు, నీకు పర్లేదు కదా అన్న, అంతే. దట్ వాజ్ ద ప్రపోజల్. డైరెక్ట్ వెడ్డింగ్ ప్రపోజల్, అది కూడా 5 ఇయర్స్ లేటర్కి, ఇప్పటి నుంచి కాదు. 5 ఇయర్స్ తర్వాత ఐ విల్ కమ్ విత్ వెడ్డింగ్ ప్రపోజల్. బట్ ఐ థింక్ బట్ ఐ జస్ట్ వాంటెడ్ టు నో దట్ యూ విల్ బి రిజర్వేషన్ ఆర్ నాట్. Kerchief. Will you be okay? Will you be okay? Permission to put the kerchief. Put the kerchief. Yeah. It's an actual indirect kerchief. You can... కన్నాకు అంటే మామూలుగా ఇప్పుడు అడుగుతూ ఉంటారు మామూలుగా, ఏదో సరదాగా పెళ్ళి ఎప్పుడనో లేదంటే ప్రేమ దొరికిందా అని. ఇలా నన్ను పెళ్ళెప్పుడు అని అందరూ చావకూడదుంటే నేను అరే అది కాదరా అడగాల్సిన క్వశ్చను, ప్రేమ దొరికిందా కంపానియన్షిప్ దొరికిందా అని అడగండి అని నేను చెప్తా ఉంటాను. అది పాయింటే కదా, కానీ ఒకటే. సో ఓకే, ప్రేమ అనేది ఇంకొకటి నాకు డౌట్. డౌట్ అంటే జనరల్ ఎగ్జిస్టెన్షియల్ దీంట్లో ఇప్పుడు మనం ఒక మనిషిని అంటే ఇప్పుడు లెట్స్ సే ఓకే, వీ డిసైడెడ్ దట్ ఓకే దీస్ ఆర్ ద క్వాలిటీస్. ఒక 3 ఇయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ నీ కేసులో అయితే ఒక 3 ఇయర్స్, వేరే వాళ్ళ కేసులో వాట్ ఎవర్ ఒక టైం అయిన తర్వాత ఓకే ఈ మనిషితో మనం రెస్ట్ ఆఫ్ ది లైఫ్ స్పెండ్ చేయొచ్చు అనుకునే టైంకి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఆ మనిషి. అవును, ఆ క్వాలిటీస్ తర్వాత మనకి యాజ్ వీ యునో గ్రో అంటే ఎక్కువ తెలుసుకున్నాక ఒక మనిషిని ఇంకో మనిషి ఎక్కువ తెలుసుకొని ఆ జర్నీ స్టార్ట్ అయ్యాక ఎక్కడో ఆ క్వాలిటీస్ వల్ల మనకు ప్రాబ్లం వస్తే ఏం చేయాలి అనేది ఒక పాయింట్ మన సినిమాలో. నీ లైఫ్లో అలాగా అంటే జరిగిందా జరగలేదా అని కాదు, అసలు ఇన్ జనరల్ ఇప్పుడు ప్రాబ్లం వస్తుంది, కన్ఫర్మ్ వస్తుంది, కాకపోతే మనం మనుషులమే కాదు. కాదు, కరెక్ట్, మారాలి మనిషి. ప్రాబ్లం వచ్చింది అంటే నాకు అర్థం కాదు, ప్రాబ్లం రాకుండా ఎందుకు ఉంటుంది అర్థం కాదు. సినిమానా డ్రీమా? కాదు కదా, లైఫ్ ఇది వస్తుంది, గ్యారంటీ వస్తుంది. రాకూడదు అనుకుంటే అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, డిస్ప్యూట్. అది ఒరిజినల్ డిస్ప్యూట్, కరెక్ట్. సో అప్పుడు అంటే హౌ డూ యూ కోప్ విత్ నువ్వు నాకు అంటే నా గురించి నువ్వు మారాలి, నా కోసం నువ్వు అమ్మా షేప్ టూ మచ్ ఉంది అది. ఓకే ఓకే, నాట్ బ్యాడ్. అమ్మాయికి ఇంకా జుట్టు పెట్టాలి కదా, కట్టింగ్ నేను డిసైడ్ చేస్తాను. నా ఊహలో ఉన్న అమ్మాయి ఎలా ఉండాలో కూడా
నువ్వు హెయిర్ ఎంత ఉండాలి అంటే నువ్వు చెప్తే ఎలా? సారీ ఎవరు ఊహలు వాళ్ళవి, అది ఊహించుకోండి. అదే నా అమ్మాయి ఏంటో నాకు అర్థం కావట్లేదు దీని క్వశ్చన్. మీ అమ్మాయిని రాత్రిపూట బయటకు వెళ్ళొద్దని చెప్పు. అక్కడే ఉండండి. సో అంటే కాదు, నన్ను అడుగుతా ఉంటారు మామూలుగా ఈ సినిమాని కాదు కానీ జనరల్ గా నాకు ఇప్పుడు మనకు ఉన్న రెగ్యులర్ కొన్ని రిలేషన్స్ లో గానీ వాట్ ఎవర్ నువ్వు నాకు నచ్చినట్టుగా ఉండట్లేదు, నువ్వు నా గురించి మారాలి అన్న దగ్గర నుంచే డిస్ప్యూట్ స్టార్ట్. అవును, దానికి ఏం ఏం చెప్పొచ్చు మనం పిల్లలకి? పిల్లలకని కాదు మామూలుగా, అసలు వాట్ డూ యూ థింక్? అంటే యూ హ్యావ్ టు చేంజ్, అంటే కండిషనల్ లవ్ పెట్టి నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తా, నువ్వు అలా ఉంటేనే నేను లవ్ చేస్తా, లేదంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను కాబట్టి నువ్వు ఇలా ఉండు అలా ఉండని కొంతమంది డిస్ప్యూట్లోకి వెళ్ళిపోతున్నారు భయంకరంగా. రోజు నాకు వచ్చే మెసేజ్ మామూలుగా అంటే ఈ సినిమా గురించి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత అలా ఎలా ఉంటారు, ఇంప్రాక్టికల్ ఇది, డెఫినెట్గా మారాలి, లైఫ్ అంటే కాంప్రమైజ్ అంటూ ఉంటారు కదా. వాట్ యూ థింక్ అబౌట్ ఇట్? అంటే వాట్ యూ థింక్ అబౌట్ చేంజ్ ఎవర్ కండిషన్ చేంజ్ చేంజ్ ఇన్ వాట్ చేంజ్ ఇన్ యువర్ థాట్ ప్రాసెస్ ఆర్ చేంజ్ ఇన్ దెమ్ ఆర్ వాట్ ఎవర్? అంటే వాట్ యూ థింక్ అబౌట్? వాళ్ళు మన కోసం మారాలంటున్నావు, మనం వాళ్ళ కోసం మారాలంటున్నాం. అదే ఆ మార్పు అనేది తప్పదా? అంటే మారాలి, మార్పు ఇస్ అ బిగ్ వర్డ్. మనం మనలాగా ఉండకుండా మనలాగా మారిపోతే మనం మనం కాదు. కరెక్ట్. వాళ్ళు వాళ్ళు కాదు. కాదు మార్పు కాదు కావాల్సింది, పేషెన్స్ కావాలి, అడ్జస్ట్మెంట్ కావాలి. అంటే అరే నా కోసం ఒకటి చేస్తా, నీ కోసం ఒకటి చేస్తా అనుకోవాలి. అంతే తప్పితే ఈ రెండు నా కోసమే అవ్వాలి, అది నువ్వు నాలాగా మారాలంటే కుదరదు. సేమ్ థింగ్ వాళ్ళు కూడా నీ కోసం ఒకటి దాని కోసం ఒకటి అని అడ్జస్ట్ చేయాలి. అది ఎగ్జాక్ట్లీ ద పాయింట్. ఫైండ్ ద మిడిల్ మధ్యలో. నువ్వు అమ్మాయికి అబ్బాయికి మధ్యలో మిడిల్ గ్రౌండ్ నేను ఎదగట్లే కదా పెయింటింగ్లో. విజయవాడ గుంటూరులో ఉన్న తుంటకుర్రోళ్ళు, ఎలాంటి అమ్మాయి కావాలి మీకు అని అడుగుతుంటే కాలేజీలో, ఎక్కడ వరంగల్లో, ఎలాంటి అమ్మాయి కావాలి ఎలాంటి అమ్మాయి కావాలని అడుగుతుంటే ఏదో చెప్తున్నాను మధ్యలో ఒకడు, అమ్మాయి అయితే చాలా నాట్. అంతే, ఎవరి ఛాయిస్ వాళ్ళది. ఇదంతా తూచి చేసి ఆ విషయంలో కూడా, ఆ విషయంలో కూడా ఎవరి ఛాయిస్ వాళ్ళది. అంతే, అది ఈ మంచి 2024 బ్రో. మౌలి అన్నది నువ్వు మూడేళ్ళ వీడి పేరు పేరు అది అర్థమైంది, బట్ లవ్ సెల్ఫ్ అన్నట్టు బేసిక్లీ టైటిల్ ఐడియా లవ్ మౌలి అంటే. ఓ లేదంటే చివరిలో సంతకం పెట్టినట్టు. ఎస్, లవ్ అనే ఒక ఆర్టిస్ట్ ప్రేమతో మౌలి, ప్రేమతో మౌలి, ప్రేమని అర్థమయ్యాక వేసిన పెయింటింగ్ ప్రేమ కామ వీడి సంతకం మౌలి. బ్యూటిఫుల్. ప్రేమతో మౌలి. ఇప్పుడు ఏంటి ఇది, నువ్వేంటి మూడేళ్ళు చేసావు షూటింగ్? ఇది ఐ స్టార్టెడ్ అంటే 2020లో కథ విన్నా బాబాయ్, 2020లో కథ విని రెండు సార్లు టేక్ ఆఫ్ నో టేక్ ఆఫ్, టేక్ ఆఫ్ నో టేక్ ఆఫ్ అని రన్వే మీద తిరిగా టూ ఒక వన్ ఇయర్ తర్వాత. వెన్ ఇట్ వాస్ ఫైనలీ హ్యాపెనింగ్ అంటే ఈడు నేను ఐ వాజ్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అంటే 1.5 ఇయర్ రెండు సార్లు 8 మంత్స్ నేను 6 ప్యాక్లు చేసి వెయిట్ చేసి, అంటే కథ విన్నాక ఓకే బాబాయ్ అందరికీ ఉంటుంది కదా అంటే ఒక స్టాటిక్ అయిపోయాము లేదా ఏదో చెయ్యాలి ఈ రెగ్యులర్ అంటే మనకి మనమే ఒక ప్యాటర్న్లో ఉండిపోయాము, ప్యాటర్న్ బ్రేక్ చేయాలి అని పర్సనల్గా నాకు అనిపించింది నా పర్సనల్ లైఫ్లో. ప్లస్ సినిమాలో కూడా అరే ఏంటిది క్వాలిటీ కంటెంట్ చేయాలి, వాట్ ఈస్ దిస్ మీనింగ్లెస్ అనే మీనింగ్లెస్ కంటెంట్. అందుకే అంటే నువ్వు మూడేళ్ళు ఒక సినిమా మీద నాకు తెలిసిన అది కొంచెం కంగారు కంగారుగా కొంచెం స్పీడ్ కదా, స్పీడ్ ఏదో ఒకటి అంటే నువ్వు ఒకటి నమ్మి ఇంకేమీ చేయకుండా నువ్వు ఎప్పుడు 10 పనులు చేస్తుంటావు అన్న ఫీలింగ్ నా మైండ్లో. కరెక్ట్. ఇంకేం చేయకుండా దాని మీద అలాంటి టైం స్పెండ్ చేయటం ఈజ్ డెఫినెట్లీ అ క్యూరియస్ సంథింగ్ ఐ వాంట్ టు నో మోర్ వై. అదే ఫస్ట్ అంటే కథ విన్నప్పుడు ఐ హ్యాడ్ దట్ ఇంపాక్ట్ అండ్ దట్ మ్యాన్ దట్ అవనీంద్ర మా డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఐ హ్యావ్ నెవర్ మెట్ ఎ మోర్ వోక్ పర్సన్ అంటాం కదా, వేక్ పర్సన్, వోక్ పర్సన్ అంటే. సో ఆ మనిషిని కలిసిన తర్వాత కథ విన్నాక ఫస్ట్ కథ మీద బాగా నమ్మకం ఉండింది, ఎందుకంటే ఓహో మనకు కూడా ఉంది కదా డిస్ప్యూటు, ఏంటి ప్రేమ అంటే ఇదా అదా, లేదంటే వాట్ ఈస్ దిస్, ఆర్ వీ ఇన్ ద రాంగ్, ఆర్ అసలు ఏంటి మనకు మనకేం కావాలనే క్వశ్చన్లో ఉన్నప్పుడు ప్రేమ అంటే ఇదా, ఓహో మనం ఇన్ని రోజులు మనకు అర్థం కాలేదు, సో ఇదన్నమాట మ్యాటర్ అన్న ఒక ఫీలింగ్ వచ్చింది. ప్లస్ యాజ్ ఆబ్వియస్లీ యాజ్ అ హీరో ఒక చాలా రోజుల తర్వాత ఈ మనిషి విజన్ నచ్చి ఏదో చేస్తాడు బాబాయ్ మొత్తానికి అన్న నమ్మకంతో ఐ వెయిటెడ్ అండ్ త్రూ లాక్డౌన్ ఐ వెయిటెడ్ అండ్ ఆఫ్టర్ దట్ గడ్డం జుట్టు పెంచి బాడీ 2 సార్లు చేసి ఆ డిసిప్లిన్లోకి వెళ్ళిన తర్వాత కొంచెం బ్రెయిన్ కూడా రీసెట్ అయ్యి, బ్రెయిన్ రీసెట్ అవ్వడం తర్వాత మనిషితో ట్రావెల్ చేసినప్పుడు ఓకే దిస్ మైట్ బీ ద యునో ద బ్రేక్ దట్ వీ ఆల్వేస్ వాంటెడ్ మన సినిమా లాంగ్వేజ్ అంటారు కదా సెకండ్ ఇన్నింగ్స్ అని, ఆ ఫీలింగ్ తోటి ఐ వెయిటెడ్ అండ్ దెన్ నా మీద నేను పడుతున్న కష్టం చూసి నా ఫ్రెండ్స్ చుట్టుపక్కల అదే 10-15 ఇయర్స్ నుంచి ఉన్న ఫ్రెండ్సే ఓకేరా ఏంటి బాధపడు అంటే ఇదిగో ఇలా ఉందంటే సో ఓకే లెట్స్ డూ ఇట్ అని ఐ డోంట్ ఆస్క్,
అంటే ఏం అడుగుతాం మనం, ఏదైనా మనం ఏదైనా సాధించి వెళ్ళి అడుగుదాం కానీ లేనప్పుడు అడగడం అనేది నాకున్న పర్సనాలిటీ ప్రాబ్లం. దాంతో అంటే లిటరలీ మీ వర్కింగ్ ఆన్ మై సెల్ఫ్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టెడ్ దిస్ ఫిలిం. అక్కడ తర్వాత ఇంకా అసలు ద జర్నీ స్టార్ట్ అయ్యింది. స్టార్ట్ అయిన తర్వాత మేఘాలయలో లాక్డౌన్ త్రూలో మేము షూట్ చేసాం. మొత్తం లాక్డౌన్లోనే, లాక్డౌన్ అయిపోయి అక్కడ షూట్ చేసి విజువలు ఈచ్ అంటే ప్రతిరోజు తీసింది చూసుకుంటూ ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయాం మొత్తం. అంటే 75 డేస్ ఒక షెడ్యూల్లో ఫినిష్ చేసుకొని రావాల్సిన సినిమా లాక్డౌన్లో, అక్కడే లాక్డౌన్ అయిపోయి మొత్తం 60 మంది లక్కీగా మా అమ్మాయి. లాక్డౌన్ టైంలోనా? లాక్డౌన్ టైంలో రిసార్ట్లో లాక్డౌన్ అయిపోయాం. ఐ థింక్ సెకండ్ టీమ్తో మొత్తం టీమ్తో షూటింగ్ లాక్డౌన్లో షూటింగ్ అయిపోయా లేదంటే షూట్ షూటింగ్ అసలు యాక్చువల్గా వెనక్కి వచ్చేయాలి మామూలుగా అవుట్డోర్లో షూట్ అయితే. బట్ లక్కీలీ మాకు ఈ వీడి సెటప్ వీడి సెట్ అంతా ఇట్ వాజ్ ఇన్ ద ఆ రిసార్ట్లోనే. సో 30 డేస్ 40 డేస్ వీ కుడ్ మీ డ్రీమ్లోకి నేను రావచ్చు. లేదు మీరు మీ దాంట్లోనే మా దాంట్లోనే ఉంటాం. సో లాక్డౌన్లో ఉండి షూట్ చేసి మొత్తం వచ్చిన తర్వాత మళ్ళీ వీ హ్యాడ్ టు యూనో పాజ్ రీసెట్ అంతా చూసుకొని మళ్ళీ వెళ్ళి 2 సార్లు వెళ్ళొచ్చాం. మేఘాలయ అనే ప్లేస్ ఒకటి నువ్వు ఎప్పుడు అడుగుతుంటావు ట్రావెల్ చేసినప్పుడు విజువల్స్ అదిరిపోయినాయి ట్రైలర్లో. 100% నువ్వు మేఘాలయ వెళ్ళాల్సింది. అసలు నేను ఇంత ట్రావెల్ చేస్తుంటాను ఇంత సోజు చెప్తుంటానా, మేఘాలయ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు నేను ఏం చేస్తున్నాను? నువ్వు ప్రపంచం అంతా తిరిగేసావు కదా. తిరుగుదామన్న ప్రయత్నంలో మేఘాలయ ఎలా మిస్ అయింది అనేది నాకు అర్థం కాల. అసలు అదో ప్రపంచం అవి. ఇంకోటి ఏంటి సార్, వెన్ వీ వెర్ దేర్ మామూలుగా లాక్డౌన్లో ఊర్లో కొంచెం లైట్ తీసుకుంటారు కానీ ఆ మేఘాలయ అనే ప్లేస్లో కమ్యూటింగ్ ఈజ్ వెరీ హార్డ్ కదా కొండలు. సో గబుక్కొని అక్కడ ప్లస్ ట్రైబల్స్ మొత్తం, అంటే అక్కడ రీజనల్ ట్రైబల్ పీపుల్ ఏంటంటే వాళ్ళ ల్యాండ్ అంటే చాలా ఇష్టం. నీకు ఇప్పుడు వేరే హిమాచల్ కానీ లే కానీ వేరే స్టేట్స్ వెళ్తే బయట వాళ్ళు వచ్చి అంత న్యూసెన్స్ చేసి వెళ్తుంటారు. మేఘాలయలో అది ఒప్పుకోరు. నువ్వు ఎవడన్నా అక్కడ సాయంత్రం పూట ఉండకూడని టైంలో ఉండి ఏదైనా సౌండ్ లాంటిది ఏదైనా చేశాడంటే ఊరు నుంచి వచ్చేస్తారు మనుషులు. దే ప్రొటెక్ట్ దేర్ ల్యాండ్ సో మచ్, నోబడి కెన్ బై ఆ రూల్. బయట అలా ఉంటేనే అలా ఉంటాయి, అలా ఉంటేనే అలా ఉంటాయి. సో బ్యూటిఫుల్. సో అక్కడ ఉన్నప్పుడు మేము వెళ్ళిన ప్రతి వాటర్ఫాల్, మేము షూట్ చేసిన లొకేషన్స్లో ఇంకా మనిషి లేడు. అసలు ఇంకో మనిషే లేడు. అసలు ఆ అందం అసలు నీకు నీకు డెఫినెట్లీ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్. డెఫినెట్లీ వాంట్ టు విజిట్. మౌళి అనే ఆర్టిస్ట్ అన్న నేను ఇప్పుడు మౌళి కాదు నవ్దీప్, అందుకనే నా బొమ్మలు ఇలా వస్తాను. ఓకేనా? ఇది ఇది ఆ బ్యాడ్ నేమ్ మౌళికి రాదులే, కంగారు పడి. నువ్వు చేసిన సినిమాలో అన్నిటికంటే నీకు క్లోజ్ టు హార్ట్ అనే లవ్ స్టోరీ ఏది? నువ్వు చాలా చేస్తావు అష్టాచమ్మ లాంటి సిల్లీ గేమ్స్ ఆడుతూ ప్రేమించచ్చని, వీర ప్రేమ గాథలు చూపించి ఎటో వెళ్ళిపోయింది మనసు అని, ఇవన్నీ ఆల్ జానర్స్ యూ హావ్ టచ్. క్లోజ్ టు హార్ట్ లవ్ స్టోరీయా? క్లోజ్ టు హార్ట్ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ షామ్లో సెకండ్ హాఫ్ మన స్లో పాయిజన్ ఆ సినిమా. డెఫినెట్లీ. అండ్ లవ్ స్టోరీగా డీల్ చేయాలంటే, అంటే ఒక్కొక్క అన్నిట్లోనూ లవ్ స్టోరీలు ఉంటాయి. మనకి సినిమాలో లవ్ స్టోరీలు లేని లేవు, కానీ కంప్లీట్ లవ్ స్టోరీ లాగా చూడ లవ్ షామ్ డెఫినెట్లీ పోయిటిక్ కొంచెం క్లైమాక్స్ కానీ అంత హోల్ సెటప్ అంటే అమ్మాయి అక్కడ ఉన్నదాన్ని తీసుకెళ్ళి ప్లస్ నీ కల్కట్టా అదొక వచ్చిన ఫీలింగ్. అదొక మూడ్ అది డెఫినెట్. అయితే ఆయన ఇస్ అ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ ఇట్స్ ఓన్ వే. 100% నేను ఇంటర్వెల్ దాకా చూస్తున్నా, నేను ఐ సా ఇట్ ఆన్ ఐ కుడెంట్ గో టు ద థియేటర్ దెన్. చూస్తున్నా ఓకే ఏంటి అని ఇంటర్వెల్కి ఏ అనుకుంటా బాగుంటుంది. సో అమ్మాయి ఆ చిన్నపిల్ల కూడా చాలా బాగా చేసింది. టూ మచ్ ఉంటుంది. నేను ఇప్పుడు వైల్డ్కి వెళ్తున్నా, నేను ఇంకా డ్రీమ్స్ అన్ని వైల్డ్కి వెళ్తున్నా. ఓకే ఓకే నేను చాలా వెళ్తున్నా. మోస్ట్ ఫేవరెట్ లవ్ స్టోరీ సినిమాల్లో అంటే వెరీ వేర్ లాంగ్వేజ్ కానీ వేరేది కానీ ఏదైనా? అదే చెప్తున్నా కదా, అప్పుడు పెరిగే టైంలో ఇప్పుడు ప్రేమ దేశం తొలి ప్రేమ వాడ లవ్ స్టోరీ. సో అది డెఫినెట్గా అవన్నీ నాకు మాత్రమే కాదు, ఐ థింక్ చాలామందికి టాప్లో ఉండే సినిమాలే. సో మీ డ్రీమ్స్ ఏంటి సార్? బ్లాక్ అండ్ వైట్లో మోస్ట్ ఏమో చాలా కలర్ఫుల్గా ఉంది. లేదండి, కలర్ తర్వాత వస్తుంది. బ్లాక్ అండ్ వైట్తో స్టార్ట్ చేసి మెల్లగా కలర్ నింపుతాం అన్నమాట. సో యా, మోస్ట్ ఫేవరెట్ లవ్ స్టోరీలో డెఫినెట్గా ఐ విల్ సే వన్ ఇస్ టైటానిక్, విచ్ ఐమ్ షూర్ మోస్ట్ ఆఫ్ టైటానిక్లో అస్ విల్ అగ్రీ. నీ ఇంకా మా లవ్ స్టోరీ గురించి అడిగి నువ్వు ఇమీడియట్ ఆర్ట్ కనెక్ట్ అవుతున్నావు కదా. కొన్ని సీన్స్ అంటే ఏది దీంట్లో లే దీంట్లో వచ్చేది దీంట్లో కొన్ని కొన్ని రిలేటబుల్ ఐటమ్స్ ఉంటాయి.
అంటే యాక్చువల్ టైటానిక్ సినిమా చూపించడం వీడు అన్ని వైల్డ్ పనులన్నీ చేస్తాడు. అవునా? సో దాంట్లో కొన్ని ఇన్స్పైర్డ్ బై బొమ్మలు వేస్తాడా? బొమ్మలు పడుకోబెట్టి కరెక్ట్ కింద బేస్మెంట్ కార్లోకి వెళ్ళి పార్కింగ్ లో కార్లు ఇష్టం కదా వీడి ప్రపంచం మేఘాలయలో వీడి తప్ప ఎవడు ఉండడు. ఇట్స్ హిజ్ ఓన్ వరల్డ్. ఆడికి అసలు తప్పించుకోకర్లేదు ఆడికి కదా మిగతా పబ్లిక్ దగ్గర నుంచి. కానీ రియల్ లైఫ్ అంటే మామూలుగా బయట కూడా మనం చూస్తుంటాం కొంతమంది అంటే అమ్మాయిలు బోత్ సైడ్స్ మామూలుగా అంటే నువ్వు నాకు ఇలాగుంటేనే నచ్చుతుంది అని చెప్పంగానే ఎనీథింగ్ ఫర్ యూ బేబీ అని మారిపోతూ ఉంటారు. అసలు మార్పు అనేది ఒరిజినల్గా ఆనెస్ట్గా మనం వేరే వాళ్ళ కోసం వాళ్ళు అడిగారు కాబట్టి మార్పు అనేది వస్తుంది అంటావు. అసలు వాట్ యూ థింక్? అవును మారిపోతాను కానీ మామూలు పిల్లలనే కాదు ఎనీ ఏజ్లో వాడికి నచ్చదండి అలా ఉంటే అని మారుతూ ఉంటారు. మా 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 ఆవిడికి లేదా మా గర్ల్ ఫ్రెండ్కి నచ్చదు అని మారుతూ ఉంటారు. యూ థింక్ దట్ ఈస్ బట్ ఇస్ వేర్ వేర్ డస్ ఇట్ ఎండ్ అంట కదా ఎక్కడ అవుతుంది? ఆగదు ఆగదు. నువ్వు ఒకటి అడిగితే అండ్ వాట్ ఈస్ లవ్ ఇస్ సేయింగ్ దట్ ఐ లైక్ దట్ పర్సన్ నో యాజ్ దే ఆర్ అంతేగా. ఎస్ కరెక్ట్. ఇఫ్ దే ఆర్ వాళ్ళలాగా కాకుండా వాళ్ళు మారిన వర్షన్ కనుక లవ్ అయి ఉంటే ఆ వర్షనే ఎక్కడ మార్కెట్లో దొరుకుతుంది బయటకు వెళ్ళి ట్రై చేయొచ్చు కదా. ఈ వర్షన్ తీసుకో ఇప్పుడు నువ్వు ఐ లవ్ ఏమంటది యమహా ఆర్ఎక్స్ 100 అని చెప్పి కొని బట్ ఐ విష్ దిస్ కెన్ బిహేవ్ లైక్ బుల్లెట్ ఎన్ఫీల్డ్ ఎన్ఫీల్డ్ అంటే డజన్ మేక్ సెన్స్. అదే కొనుక్కురా వెళ్ళి కదా అదే కొనొచ్చు కదా. సో ఇట్ డజన్ సో యూ లైక్ డిట్ సో ఇట్ మైట్ హ్యావ్ సమ్ ఫ్లాస్ నే యూ స్టార్ట్ ఎంజాయింగ్ దట్ ఆల్సో. సో ఇట్ డజన్ మేక్ యా డెఫినెట్లీ ఐఎమ్ నాట్ సేయింగ్ మనం బాబా లాగా ప్రాబ్లం ఉండవు అని కాదు. ఉంటాయి వస్తాయి ప్రాబ్లమ్స్ వస్తాయి అప్పుడప్పుడు ఇట్ ఎఫెక్టివ్ వాట్ ఎవర్ వాట్ ఎవర్ బట్ యూ లెర్న్ టు లవ్ బేసిక్లీ అండ్ దట్ ఈస్ వెన్ దే విల్ లెర్న్ టు లవ్ యువర్ ఫ్లాస్ ఆల్సో. ఇఫ్ యూ డోంట్ పుట్ దట్ ఎఫర్ట్ దెన్ యూ విల్ నాట్ గెట్ దట్ ఎఫర్ట్ అండ్ యూఆర్ నాట్ పర్ఫెక్ట్. నోబడీస్ పర్ఫెక్ట్ అంతే. నిన్ను నీలా ప్రేమిస్తేనే ఆ ప్రేమకు మీనింగ్. అంతే. నువ్వు నాకు నచ్చినట్టుగా మారాలి లేదా నువ్వు ఇలా ఉంటేనే ప్రేమిస్తా అంటే కష్టం కుదరదు. పోతా బాపేంటి చాలా వైల్డ్గా ఉంటాయి నా డ్రీమ్స్ అన్ని. అదేంటి ఆ క్యాప్ లాగా ఉంది పైన అపరంజి మదనుడే చెయ్యాలిగా పెన్సిల్తో గీయాల్సిందా? ఓ ఆ బ్లూ అదేంటి అది బయట అది ఫేస్ రిలేటెడ్ ఐటమ్ కాదు ఇది ఆ బ్లూ అదొక అదొక స్ట్రీక్ ఆఫ్ ఎమోషన్ ఎమోషన్. నువ్వు అన్నిటికంటే ఫిజికల్గా ఎక్కువ ఛాలెంజింగ్గా కష్టపడే సినిమా అండి బాబు సరేనా? అంటే రీసెంట్ డెఫినెట్లీ అన్బీటబుల్ ఫిజికల్ స్ట్రెయిన్ యా నాట్ రీసెంట్లీ ఇన్ మై ఎంటైర్ కెరియర్. యువర్ ఎంటైర్ కెరియర్ ఎన్ని షూట్ చేశారు అది? 1 ఇయర్ ఆన్ అండ్ ఆఫ్ అలా వెళ్ళింది. మధ్య మధ్యలో షూట్స్ లేవు అప్పుడెప్పుడు వర్షాలని ఒక 1 మంత్ అంతా క్యాన్సిల్ అయినాయి. తర్వాత ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఎవరో ఒక స్ట్రైక్ పెట్టారు ఒక 1 మంత్ ఏదో దానికి పోయింది. అలాంటివన్నీ జరిగినాయి కానీ ఎక్స్ట్రీమ్లీ హెక్టిక్. ఇలాంటి సమ్మర్లో భయంకరమైన డస్ట్లో బీభత్స నీట్లో కోల్ మైన్స్లో యాక్షన్ తీసాం. అంటే నాకు తెలిసి ఇంకా 1 మోర్ సారీ విచ్ ఇస్ జస్ట్ 1 స్టెప్ అబౌవ్ దసరా. ఇది ఎవడే సుబ్రహ్మణ్యం మర్చిపోయాం అసలు మొత్తం. నువ్వు ఆ రోజు జరిగినవి అన్నీ చెప్తారు. ఆయన రాజేంద్ర గారు నువ్వు ఈ సినిమా ఒప్పుకోవడం వల్ల నీకు నువ్వు కష్టాలు పడ్డవే కానీ నీ కష్టాలన్నీ మేము. అవునవును జోక్లు వేస్తున్నా కనబడుతుంది కూర్చొని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు మనకి అన్నీ కుదిరిని కానీ మనకు కావలసినట్టు మన పార్ట్నర్ని మార్చుకోగలిగితే బాగుంటుందేమో అని. దానికి సారాంశం మార్చడం కాదురా, నువ్వు చెప్పిందే కరెక్ట్. నువ్వు ఇంకా అదే ఫీలింగ్తో చచ్చిపోతాడు. అదే ఫీలింగ్తో బతికే ఇంకొక ఈజ్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ హిమ్సెల్ఫ్. కరెక్ట్. ఎందుకంటే హీల్ మిస్ అవుట్ ఆన్ ద ఇప్పుడు నువ్వు కాన్స్టెంట్గా నువ్వు ఏదైనా సినిమా కానీ ఏదైనా సరే యువర్ కాన్స్టెంట్లీ థింకింగ్ అబౌట్ అది. అంటే నువ్వు జరుగుతున్నది యువర్ మిస్సింగ్ అవుట్ ఆన్ ద మూమెంట్ రైట్ ఏదో ఉండాలి. యాక్చువల్లీ కిక్కాస్ ఐడియా. ఐ డోంట్ నో ఇంకా మీరు ఎలా డీల్ చేశారు ఎలా ట్రీట్ చేశారు నాకు తెలియదు. కానీ నువ్వు మొన్న కలిసినప్పుడు వెన్ యూ టోల్డ్ మీ ఇప్పుడు వాడు కరెక్ట్గా ఎలా కావాలనుకున్నాడో నా నమ్మే వచ్చింది బయటకు వచ్చింది. కానీ ఇది కాదు అంటాడు. వచ్చిన కొంతకాలం తర్వాత అది కాదు అది కాదు కదా ఇదే కదా లైఫ్లో ప్రాబ్లమే ఇది. అప్పుడు మళ్ళీ కరెక్ట్ చేశాడు. అవునా? ఎలా కావాలో కొంతకాలానికి మళ్ళీ అది కాదు అది కదా. సో అది ప్రాబ్లం బేసిక్గా దేవుడు చాలామంది కంప్లైంట్ చేస్తుంటారు కదా దేవుడు నాకు అడిగింది ఇవ్వలేదు. ప్రాబ్లం దేవుడు అడిగింది ఇవ్వలేదు కాదు,
నువ్వు అడిగేది మారుతూ ఉంటే దేవుడు కూడా కన్స్టెంట్గా మారుతుంది. నీకేం కావాలని తెలుసుకో, తెలియదని తెలిసినప్పుడు ఆయన కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇద్దామని. వీడు అలాగే ఇప్పుడు ఏదో అడుగుతున్నాడు, వీడు ఇంకో 5 రోజుల తర్వాత కూడా అడుగుతాడులే అని చెప్పి ఆయన కూడా ఒక ఫిక్స్ అయిపోయి ఉంటారు. సో ఐ థింక్ దట్స్ అ బ్యూటిఫుల్ పాయింట్ అండ్ యాక్చువల్లీ మచ్ చాలా డీప్ పాయింట్ యాక్చువల్లీ. అన్నిటికంటే మన సిరివెన్నెల గారికి కథ చెప్పినప్పుడు సరదాగా అంటే ఆయనకి టైం ఉండదని తెలిసి వెళ్ళి ఊరికే అసలు పెద్ద మనిషి అంటే వీ నీడెడ్ సమ్ కైండ్ ఆఫ్ అంటే ఒక జోష్, ఒక వాలిడేషన్. వెన్ వీ వెంట్ అండ్ దెన్ వీ సెడ్ అంటే ఊరికే పాయింట్ చెప్తే ఆయన 10 నిమిషాలు పాయింట్ ఏంటి, నీ పేరేంటి అన్న డైరెక్టర్ అవనీంద్ర అని. అవనీంద్ర అంటే మీనింగ్ ఇది అని అసలు నువ్వెవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు చెప్పాను అంటే చెప్పాడు ఏదోనండి ఇలా ఇలా ఉండి. నీకు అసలు ఈ థాట్ ఎందుకు వచ్చింది అంటే యూ వాంటెడ్ టు నో పాయింట్ నువ్వు చెప్పాలి. జనరల్గా ఒక సినిమా తీద్దాం స్క్రిప్ట్ రాద్దాం అని కానీ కూర్చోగా వచ్చే ఐడియాలు కాదు, కాదు ఏదో ఫిలాసఫీ నుంచి రావాలి. అంటే ఈయన కూడా అంటే హీ వాజ్ చిన్నప్పటి నుంచి అంటే హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దెన్ ఎవరు ఆన్సర్లు ఇవ్వట్లేదు ఏంటి తెలుసుకోవాలని దేశం అంతా తిరిగేశాడు, బండేసుకొని ఇండియా మొత్తం తిరిగేసి కొంచెం అంతా ఒక కొంచెం స్పిరిచువల్లీ హీ వాజ్ ట్రైంగ్ టు ఫైండ్ హిమ్సెల్ఫ్. అందులో నుంచి ఓకే ఫస్ట్ ఫిలిము చేస్తున్నప్పుడు కమర్షియల్ ఫిలిము కమర్షియల్ ఫిలిమ్స్కి రాశాడు, ఓకే అదంతా కాదు మనం ప్రేమ గురించి ఒకటి చెప్దాం దేనికి అంటే వాట్ అబౌట్ లవ్ అంటే అన్ని ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు ఏదో జరిగింది ఇదంతా ఓకే, బట్ బేసిక్ డిస్ప్యూట్ ఎక్కడొస్తుంది హ్యూమన్స్ మధ్యలో అంటే నాకు నువ్వు కావాల్సినట్టుగా ఉండట్లేదు లో మారాలి ఇలాంటివి చెప్పినప్పుడు వస్తున్నాయని ఆ పాయింట్ మీద ఆలోచించి ఓకే మేబీ ఇదేమో దీని ఆన్సరు అని రాసుకున్న కథ ఇది. ఇట్స్ డెఫినెట్లీ ఇట్స్ అ హార్డ్ హిట్టింగ్ ఫిలిం. నో ఐ రియలీ హోప్ ఈ క్రాక్డ్ ఇట్ వెల్, ఎందుకంటే ఇలాంటి ఐడియాలు వచ్చేది ఏమైనా పెద్ద ఎవరు చేయరు, అసలు ఎవరు టచ్ కూడా చేయరు. అండ్ ఇలాంటిది వచ్చినప్పుడు కనుక ఇఫ్ ఇట్స్ డెల్ట్ వెల్ అండ్ ఇట్ క్లిక్స్ దెర్ విల్ బి లాట్ మోర్ ఐడియాస్ విచ్ విల్ బి ఏమంటారు చాలామంది. ఇప్పుడు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి ఒక ఐడియాతో వచ్చినప్పుడు రెగ్యులర్ కమర్షియల్ ఫిల్మ్స్లో ఇది ఎలా ఉంటుంది కొత్తగా ఉండబోతుంది ఎలా ఉండదు ఇలాంటి డౌట్లు ఉంటాయి. ఇలాంటి ఒక అటెంప్ట్ వర్కౌట్ అయిందంటే ఇక చాలామంది దే స్టార్ట్ ఐ సీ బికాజ్ ఐ హ్యావ్ నేను ప్రొడక్షన్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్ ఐ వాంటెడ్ వాజ్ యూనిక్ ఐడియాస్ బట్ ఐఎమ్ సీయింగ్ వెన్ దెర్ ఈజ్ నాకు వచ్చే స్టోరీస్ కానీ ఇప్పుడు రీసెంట్గా ఒక యూనో యూనిక్ ఐడియా క్లిక్ అయింది అనుకో మన తెలుగులో, నా దగ్గరకు వచ్చే ఐడియాలన్నీ కూడా కొంత యూనిక్ ఫ్లేవర్ వచ్చేస్తుంది, ఒక ధైర్యం వస్తుంది. ఓకే రా ఇది చూస్తున్నారు బేసికల్లీ ద వాలిడేషన్ దే నీడ్ ఇస్ ఫ్రమ్ ద ఆడియన్స్. ఓ దే గాట్ ఇట్ అండ్ నౌ ఇన్ ఏ పొజిషన్ లో ఉన్నారు. కాన్స్టెంట్లీ దేర్ విల్ బి ట్రేడ్ పీపుల్ టెల్లింగ్ యూ వాట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇండస్ట్రీ షుడ్ మేడ్ అదేనా, అండ్ దట్ కెన్ ఓన్లీ బి చేంజ్డ్ బై ఆడియన్స్ వర్డ్. సో ఐ జస్ట్ మిస్ దిస్ ఫిల్మ్స్ ఇరే వాళ్ళే మొత్తం మీరే చేశారు అన్నట్టు. ఇది ప్రేమించబోయేవాడికి కరెక్ట్, ప్రేమించేసిన వాడికి ప్రేమని వెతుకుతున్న వాడికి అది ఇలా రకరకాల యాంగిల్స్ ఉన్నాయి కాబట్టి నువ్వు అలాంటి కండిషన్స్ పెట్టకుండా ఓపెన్ ఆప్షన్ అంటే ఆ షోకి ప్రేమికులు మాత్రమే ఎలాంటి పెట్టదు. అప్పుడు మా ప్రేమ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా లేదా ప్రేమని వెతుకుతున్నారా, కరెక్ట్ బ్రహ్మాండమైన ఒక ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారా థియేటర్లో, అది ఇంపార్టెంట్ కదా. డన్. యాక్చువల్లీ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్ బాగుంది, నేను అందుకే నా ఆర్ట్ని నా కలర్ని నేను ఈరోజు నా కలర్ని నుంచి లెగిసిపోయాను. మన కెమెరామెన్ అడుగుదాం బాగుందా, అదిగో ఆర్ట్ ఇస్ ప్రైస్లెస్, లవ్ ఇస్ ప్రైస్లెస్, అంతే కరెక్ట్. నా కోసం ఈరోజు వచ్చి నువ్వు నా కోసం నువ్వు స్పెండ్ చేసిన టైం ఇస్ ప్రైస్లెస్. ఎస్ ఇట్ ఈస్ ప్రైస్లెస్. సో నువ్వు యూ మేడ్ ఐఎమ్ హోపింగ్ దట్ యు మేడ్ అ ప్రైస్లెస్ ఫిల్మ్. కింద ఎక్కువ గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ లవ్ మౌలి రాదు, లవ్ నాని, లవ్ నాని రాయాలి, లవ్ నాని. ఎస్ ఈరోజు చాలా సినిమాల్లో ప్రేమ కథలు చెప్పిన నాని సక్సెస్ఫుల్గా తన లైఫ్లో కూడా ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీని సక్సెస్ఫుల్గా సక్సీడ్ చేస్తున్న నాని మన కోసం వచ్చి ఈరోజు ప్రేమ అంటే ఏంటి, తనేమనుకుంటున్నాడు, మీరేమనుకోవాలి, అసలు డిఫరెన్సెస్ ఆర్ బ్యూటిఫుల్ అనే పాయింట్ని చక్కగా మన కోసం వచ్చి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ నాని, ఐ లవ్ యూ. నువ్వు అంత ఫార్మల్గా ఉండకే, నేను ఏదో బాగుంది కదా, బాగుంది, డౌట్ వస్తుంది అసలు ముందే చాలా డౌట్లతో ఉన్నాడికి నువ్వు కొత్త కొత్త సౌండ్స్ చేయకూడదు. 20 నైస్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. ఫ్యూచర్ ఉంది మనకి, నన్ను ప్రాబ్లం వస్తే వీకెండ్ విషయం రాదు. ఓకే ఇది నాని మౌలి అయితే అది అది దీనికి ఒకసారి జూమ్ చేయండి ఒకసారి, ఇది నవదీప్ మౌలి. చాలా భయంకరంగా ఉన్నాయి, రాత్రి పడుకోలేదు. పొరపాటున కనుక ఈవిడ బయటకు వస్తే మన పరిస్థితి, ఓకే
ఓస్త్రీ రేపు ఇక్కడ రాయాలా పేరు, ఓస్త్రీ రేపు రా పర్ఫెక్ట్ టైటిల్ నీకు. లవ్ మౌలి నా బొమ్మకి పర్ఫెక్ట్ కరెక్ట్ టైటిల్ ఈ రోజు మౌలి నువ్వు. యా బలేదండి, సినిమాలో మాత్రం బాగాలే చదువుగా అద్భుతంగా. ఇలాంటి బొమ్మ నాకు మ్యాజిక్ బ్రష్ అప్పుడు హారర్ కామెడీ నాకు ఈ మ్యాజిక్ లేదు, ఈ మ్యాజిక్ బ్రష్ నాకు ఒక మనిషి వచ్చి ఇచ్చాడు సినిమాలో, మ్యాజిక్ వల్ల ఇస్తావు. ఎస్ అదే, లేకపోతే నీ బయట